మాదిగల ఐక్య వనభోజన సమారాధనాన్ని ఆకుమూర్తి చిన్నమాదిగా ముఖ్య అతిథిగా పాల్గొని కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1న మాదిగల ఆత్మీయ వనభోజన సమారాధన పార్టీలకు అతీతంగా మాదిగ సంఘం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అలాగే రాష్ట్రంలో మాదిగలు ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగంలో సమాన హక్కులు సాధించుకునేందుకు మాదిగలు అంతా కలిసి ఐక్యంగా ముందుకు వెళ్ళాలని అందుకు వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రంలో మంత్రులు ఎమ్మెల్యేలు హాజరవుతారని అలాగే రాష్ట్రంలో ఉండే మాదిగ కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్సీలు కమిషనర్లు హాజరవుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి తాతపూడి ప్రసన్న విజయ్ కుమార్ కో ఆప్షన్ నెంబర్ మరియు క్రిస్టఫర్ మాదిగ వీధి జన్ మండపల్లి రవి మాదిగ పైడి మల్లు జాష్వా రాజేష్ పాల్గొన్నారు. మరి మాదిగలంతా ఏకమై ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ ఉద్యమ సంస్థలో ఉన్నా అందరూ ఐక్యంగా ఒక వేదిక మీద రావాలని చెప్పేసి అన్ని పార్టీలతో నాయకులతోని అన్ని సంఘాల నాయకులతోని మరి చర్చించడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 1వ తారీఖున మాదిగల ఐక్య వనభోజన సమారాధన కార్యక్రమం మరి రాజమండ్రిలో పెట్టడం జరిగింది. అదే రకంగా రాజమండ్రి రూరల్ బొమ్ము జీపీఆర్ రోడ్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజాప్రతినిధులు మరి కమిషన్ మెంబర్లు అదే రకంగా కార్పొరేషన్ చైర్మన్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు హాజరవుతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఈరోజు ఈ యొక్క రాజమండ్రి మీడియా ద్వారాగా ఇక్కడ మాదిగలంతా ఏకమై ఏ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా ఒకే తాటిపైకి వచ్చి మా యొక్క సమస్యల పైన హక్కుల పైన హక్కులు సాధించుకునేందుకు పోరాటం చేయడానికి ముందుకు రావడం జరిగింది. అదే రకంగా మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ గత దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కరించకపోవడం వల్లే ఈ యొక్క మాదిగలకు రావాల్సిన హక్కులు అన్యాయం జరుగుతూ ఉంది. రావాల్సిన హక్కులు రావడం లేదు. కాబట్టి మరి భవిష్యత్తులో డిసెంబర్ 1 తర్వాత మాదిగల ఐక్య వనభోజన కార్యక్రమం తర్వాత మరి ఆ రోజున కొంత కార్యచరణ ప్రకటిస్తాము. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ బిల్లు పెడతానని చెప్పి ఈరోజు దాదాపు 7 సంవత్సరాలు గడుస్తున్న మాదిగలను భూసెత్తకుండా మరి ఈరోజు ఈ తెలుగు రాష్ట్రాలని అదే రకంగా కేంద్ర ప్రభుత్వం మోసం చేసే విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో 2020 ఆగస్టు 27వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో మరి ఎస్సీ వర్గీకరణ న్యాయమైనదే అని చెప్పేసి ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. అదే రకంగా ఎస్సీ వర్గీకరణ సమస్యను మరి సుప్రీంకోర్టు దీనిపైన చర్చించాలని ఈ యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని చెప్పేసి మరి కోర్టుల ద్వారా కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మా విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకోకపోతే భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అన్ని సంఘాలతో కలిసి ఢిల్లీ వెళ్లి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా డిసెంబర్ 1న జరగబోయే అన్ని సంఘాల్లో అదే రకంగా అన్ని మాదిగ సంఘాల అన్ని పార్టీల్లో ఉండబడే మాదిగ ప్రజాప్రతినిధులందరూ కూడా మరి రావాలని చెప్పేసి మీడియా ద్వారా ఆహ్వానిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కానీ త్వరగా తేల్చకపోతే అన్ని మాదిగ సంఘాలతోని మరి అన్ని పార్టీలో ఉన్న మాదిగ పెద్దలతోని మాదిగ ప్రజాప్రతినిధులతోని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. దండపాటి కృష్ణాభారు మాదిగ ఈ యొక్క మాదిగ ఐక్య మరి వనభోజనాల కార్యక్రమం డిసెంబర్ 1వ తారీఖున మాదిగ అందరూ కలిపి మరి రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మొత్తం తూర్పుగోదావరి జిల్లా కాదు అదేవిధంగా మరి తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా మరి ఈ యొక్క వనభోజన కార్యక్రమంకి ఇచ్చేయమని ఈ యొక్క కార్యక్రమంకి అధ్యక్ష వహించిన వారు పిలుపునిచ్చి ఉన్నారు.
कति राजकीय नायक मादिग अने कुल प्रति व्यक्ति वनभोजन कार्यक्रम पागोनी अभी एदना सर यह राष्ट्र मैं इतर राष्ट्रीय सर मादिगल के अन्याय जगना यह मादिग तरफ प्रति व्यक्ति वी मादिग पार्टी मादिगल कार्यक्रम हाजर अखंड विजया मरी चरत्र गुर्ति पंदे विधा उम्मीद हृदयपूर्वक आह्वास्तू इ जी को मेबर तातपूरी प्रसन्न विजय कुमार।